ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కోమలి, ఇది నేను వెళ్ళాక ఓపెన్ చేసి చదవాలి. Wait. Yella baby. ఏ కోమలి, నిజం చెప్పు. ఇంతకు ముందెప్పుడో గులాబీ మొక్క కావాలని నువ్వు సురేష్ అడిగావు కదా? లేదక్కా, ప్రామిస్. ఇది నాకే ఆశ్చర్యంగా ఉంది. అలా ఎలా కనిపెట్టాడు? లవ్వ మా లవ్వు, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నీ కళ్ళు చెబుతున్నాయి నువ్వు ప్రేమించావని. నీ చెయ్యి విరగడానికి కారణం నీ హస్బెండ్ అని మీ డాడీకి చెప్పు. నిన్ను నీ హస్బెండ్ కొట్టాడని చెప్పు. మమ్మీ, సలహా బాగానే ఉంది, కానీ నీ హస్బెండ్ నీ హస్బెండ్ అని అన్నిసార్లు అంటావు ఎందుకు? ఏదో ఫ్లోలో అలా వచ్చేసిందే, సారీ. డాడీతో అలాగే చెప్తాను. నువ్వు కూడా సపోర్ట్ చేయాలి మమ్మీ. నేను కూడా నీకు సపోర్ట్గా మాట్లాడితే మీ డాడీకి డౌట్ వచ్చేస్తుంది. ఆ వంటవాడి తల ఎలాగో పగలగొట్టలేకపోయాం. కనీసం నా చెయ్యి విరగొట్టింది వాడే అని డాడీ ముందు బిల్డప్ ఇద్దాం. సరే సరే, ఓకే. లోపలికి రాకుండా బయటే ఏంటి ఆ గుసగుసలు? నా చెయ్యి ఎలా విరిగిందో అడగరా డాడీ. పొరపాటున పడ్డానని చెప్పావు కదమ్మా. అమ్మగారు, నేను చెప్పనా? ఈ చెయ్యి విరగొడతాను, అప్పుడు చెప్పు. అదే, ఎలా పడిందో అడగరా. ఎలా జరిగిందమ్మా? నేను చెప్తే మీరు నమ్మరు డాడీ. నమ్మేటట్లు చెప్పాలి అమ్మాయి గారు. ఏమండి, ముందు ఈ మాలతిని పళ్ళనుంచి తీసేయండి. ఆపు నువ్వు. రోష్ణి, నువ్వు చెప్పమ్మా. ఆ భీమేష్ సింహ నన్ను కావాలని తోసేసాడు డాడీ. తను అలా తోసేయడం వలనే నా చెయ్యిలా ఫ్రాక్చర్ అయింది. నన్ను చూస్తేనే అతను కోపంగా బిహేవ్ చేస్తున్నాడు డాడీ. సరోజ, రోషిణి చెప్తుంది నిజమేనా? చెప్పానా మనం ఏం చెప్పినా ఈయన నమ్మరని? అల్లుడు మీద ఈగ వాళ్ళనివ్వరు. అందుకే నమ్మేటట్లు చెప్పమని చెప్పాను కదమ్మగారు. డాడీ, ఆ భీమేష్ నన్ను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నాకు చాలా భయంగా ఉంది డాడీ. ఏంటమ్మా, ఏమంటున్నావు? అతనికి నిన్ను హత్య చేయాల్సిన అవసరం ఏముంది? ఎవరూ లేకుండా పోతే మొత్తం ఆస్తిని తనే అనుభవించవచ్చని దురాశ. మరి ఈ విషయం ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదు? ఇలా చెప్పాలని ఇప్పుడేగా అనుకున్నది. అనుకోవడం ఏంటి? పోన్లేండి, తను చేసిన తప్పుని తనే తెలుసుకుంటాడని మీతో చెప్పలేదు. సరే, లోపలికి రండి. నేను రాను డాడీ. ఈ ఇంట్లో అతనైనా ఉండాలి, నేనైనా ఉండాలి. అలా అయితే నేను లోపలికి వస్తాను. ఈ డైలాగ్ అమ్మగారు చెప్పలేదుగా. మాలతి ఏంటో అంటుంది? అది కాదండి, రోషిణి మీతో ఏం చెప్పినా తన చేత నేనే చెప్పించానని మీరు అనుకుంటారు కదా.
అదే అంటుందది. డాడీ, నేను చెప్పిందంతా ఇంకొకళ్ళు చెప్తే చెప్పింది కాదు. అతని ఇంట్లో ఉంటే నేను లోపలికి రాను. అతను బయటికి వెళ్ళాకే నేను కుడికాలు లోపల పెట్టి అప్పుడు వస్తాను. ఆ పుట్టింట్లోకి కుడికాలు లోపల పెట్టి వెళ్ళడం అనేది నేనెక్కడ వినలేదే. సరే, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. నో డాడ్, అతను ఎగ్జిట్ అయితేనే నేను ఎంట్రీ ఇస్తాను, లేకపోతే ఐ విల్ నెవర్ కమింగ్. మీ డాడీ ఆ భీమేష్ ని సమర్థిస్తారని జరిగింది చెప్పినా వేస్ట్ అని చెప్పానా? నువ్వు విన్నావా? డాడీతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటాను మమ్మీ. చెప్పి లాభం ఏంటే? ఇవాళ ఇలా వాకిట్లో ఉన్నాము, రేపు రోడ్డు మీదకి వెళ్లాల్సి వస్తుంది. అందుకు సిద్ధంగా ఉండు. డాడీ, నువ్వు చెప్పేది గనక నిజమైతే ఆ మనిషిని క్షమించే ప్రసక్తే లేదు. ఏమనుకుంటున్నాడు అసలు? ఆస్తి మొత్తం తన పేరు మీద రాశానని విర్రవీగుతున్నాడా? నా కూతుర్ని చిన్నచూపు చూస్తుంటే నేను ఊరుకుంటానా? ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. అయ్యగారు ఒట్టి అమాయకులు, మీరెన్న అబద్ధాలు చెప్పినా ఇట్టే నమ్మేస్తున్నారు అమ్మగారు. రోష్ని, నువ్వు లోపలికి రానని చేసిన బెట్టు బాగా వర్కౌట్ అయినట్టుంది. లోపల ఆ మనిషికి బాగా చివాట్లు పడుతున్నట్టున్నాయి. డాడీ వెళ్ళి చాలాసేపు అయింది కదా మమ్మీ. ఒకవేళ అల్లుడు గారు చేసిన వంట తిని అయ్యగారు నిద్రపోయారేమో. ముందు దీన్ని చంపేసి పాత పెట్టాలే. రోష్ని, నేను లోపలికి వెళ్ళి చూస్తాను, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో లోపలికి రాకు. అదే డిమాండ్ మీద ఉండు నువ్వు. అలాగే మమ్మీ, నువ్వు వెళ్ళు. లేసి ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? మాట్లాడుకుంటున్నారా లేక ఈయన వంటవాణ్ణి చంపేశారా? సూపర్ అల్లుడు. అల్లుడు అంటే అల్లుడే ఫోటో. మామయ్య అంటే మామయ్య. ఏంటి అల్లుడు చిన్నగా మిస్ చేసావు? అయ్యో మామయ్య, మీరు కొట్టాలనే వదిలేశా. అల్లుడంటే అల్లుడే, మామయ్య అంటే మామయ్యే. మామయ్య అంటే మామయ్యే, అల్లుడంటే అల్లుడే. అల్లుడు, ఆటైనా జీవితమైనా నిజాయితీగా ఉంటేనే, లేకపోతే ఆటలో గెలిచినా ఓడినట్టే, జీవితంలో సాధించినా సాధించినట్టే. అల్లుడంటే అల్లుడే, మామయ్యంటే మామయ్యే. మీరు మాతో ఏం చెప్పొచ్చారు? ఇక్కడేం చేస్తున్నారు? చూస్తున్నావుగా, మళ్ళీ అడగడం ఏంటి మామయ్య? మనం ఆడదాము.